లేట్ వచ్చాను తీసే పౌన 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 రంగారి జయంతి సందర్భంగా ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు, రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని, ప్రతి సామాన్యుడికి అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రంగాగారి ఆశీ సాధన కోసం రాధా యూత్ గారు, రంగాగారి యూత్ గారి, యువసేన గారు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రాధా గారికి రాజకీయంగా మంచి ప్రాముఖ్యత రావాలని ఎంతోమంది ఆశపడుతున్నారు. ఈ ఏడాదిలోనైనా మంచి ప్రాముఖ్యత వచ్చే అవకాశం ఉన్నాయని ఉన్నాయి. అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మన తీర్పిచ్చారు. అది తప్పకుండా ప్రజలే ముఖ్యం. దాదాపు మొన్న 6 జిల్లాల్లో కూడా రంగాగారి ఆశయం నెరవేరింది అనుకుంటారా? ప్రజలు గెలిచారు. ఈ మొన్న జరిగిన ఎన్నికలు పదవుల గురించి బేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు, ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పు ఇచ్చారు. జిల్లా పేరు పెట్టాలని చెప్పాను. ముఖ్యంగా ఈ 77వ జయంతి రోజు మేము చెప్తున్నాం రంగాగారి జిల్లాగా పెట్టాలని, అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని శిలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని, బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగాగారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రా అని మరొక్కసారి గుర్తు చేయాలని, విజయవాడ గడ్డ రంగాగారి అడ్డాగా మారాలని మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని, ఇది కాపుల కోరిక కాదు రంగాగారి అభిమానుల కోరిక, ఇది విజయవాడ రంగాగారి పుట్టి ప్రదేశం రంగాగారి జిల్లాగా మారాలని మరొక్కసారి విన్నవించుకున్నామండి.